నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబాటి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు సార్ కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల రిలీజ్ అనేది ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేయని పరిస్థితి ఇది వ్యూహమా వ్యూహాత్మకమా అంటే ఏం చెప్తారు సార్ ఒకటి కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో ఆలస్యం అయితే అవుతున్నది ఇది వ్యూహమా లేకుంటే ఆ పార్టీలో ఉన్న ఉన్న లేట్ అవుతుందా అని అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు వాళ్ళు టికెట్ల కన్నా కూడా ప్రధానంగా వాళ్ళ స్కీమ్స్ అనౌన్స్ చేశారు ప్రజలకి ఏమి ఇస్తున్నాము ప్రజల్లోకి మనం ఎట్లా వెళ్ళాలి ప్రజల్ని ఏ విధంగా మనం ఆకర్షించుకోవాలనే అంశం మీద వాళ్ళు ఇప్పటివరకు ఫోకస్ పెట్టినట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఎప్పుడూ అంటే దాదాపు వన్ 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 ఇయర్ క్రితమే రైతు డిక్లరేషన్ చేశారు అంటే రైతులకు ఏమి ఇస్తామని రైతు డిక్లరేషను యూత్ డిక్లరేషను ఎస్సీ ఎస్టీ డిక్లరేషను ఇలా సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటించారు సో ఈ మొత్తం ప్రజలకు ఏం చేయబోతుంది అనేది పథకాలు వాళ్ళ మేనిఫెస్టోను ఆల్మోస్ట్ విడుదల చేసినట్టే కాబట్టి ఇవాళ వాళ్ళ టికెట్లు ఏమున్నది తొందర నోటిఫికేషన్ నామినేషన్ల వరకు రిలీజ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఉన్నారు ఆల్రెడీ ఎనభై తొంభై మంది ఆల్రెడీ కళ్ళ కంటే కనపడుతున్నారు ఒక పది పదిహేనే వాళ్ళకు కొంత కొలిక్కి రావాల్సిన అవసరం ఉన్నది ఇంటర్నల్గా ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు సో కాబట్టి ఈ టికెట్లది అనేది వాళ్ళకి ఇంటర్నల్గా ఆల్రెడీ సమాచారం ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది ఏం కాదు కాకపోతే ఇది డెఫినెట్గా బయట ఇంకా ప్రకటించలేదు ఇంకా ప్రకటించలేదు ఆ ఇరవై ఇరవై ఐదు మంది ఎవరికి వస్తుంది ఏంటనేది కొంత ఆసక్తి అయితే ఉంటుంది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారాన్ని చూస్తే కొంత గతంలో కన్నా కొంత భిన్నంగా ఉన్నది ఈసారి కొంత టికెట్ల విషయంలో ఎటువంటి లల్లు లేకుండా కొంచెం దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనపడుతుంది సో వీళ్ళు ఖచ్చితంగా రేపు దసరా వరకు వీళ్ళు రిలీజ్ చేసే అవకాశం కనపడుతుంది ఏదైనా అభ్యర్థుల విషయంలో కొంత జాప్యం అయితే జరుగుతున్నది మరి అది వ్యూహమే కావచ్చు కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలు ఇప్పుడు ఆరు గ్యారంటీ స్కీమ్లే కాకుండా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఆడపిల్లల పెళ్లిల ఖర్చులకు లక్ష రూపాయలతో పాటు తుల బంగారం అని ఇస్తామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అలాగే విద్యార్థులు చదువుకోవడానికి ఫ్రీ ఇంటర్నెట్ అని చెప్తున్నారు అలాగే ఐకేపి అంగన్వాడీ ఉద్యోగుల రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఇవాళ పేపర్లో వచ్చిన నేపథ్యంలో అంటే ప్రజల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వము మేనిఫెస్టోను క్రియేట్ చేసే అవకాశం ఉందంటారా ఒకటి ప్రజల అభిప్రాయం అంటే ఇవాళ విద్యార్థులకు ఇంటర్నెట్ ఫ్రీ నిజంగా కూడా విద్యార్థులు చదువు ఫ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ విద్యను మనము ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలోనే సో దానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చి చేస్తే ఇంకా మంచిది విద్యార్థుల వరకు ఇంటర్నెట్ ఫ్రీ అంటే మంచిదే ఎందుకంటే ఇవాళ రేపు ఇంటర్నెట్ లేనిది చదువుకునే పరిస్థితి లేదు అంతా డిజిటల్ స్టడీ అయింది ఏది ఇప్పుడు పేపర్ పెట్టి పెన్ను పెట్టి రాసే పరిస్థితులు లేదు మొత్తం డిజిటలైజ్ అయిపోయింది డిజిటల్నే చేయాల్సిన అవసరం వచ్చింది మొత్తం ఏది చేసినా టైపింగు లేకుంటే అందులోనే తీసుకొని చేయాల్సి వస్తుంది ఇదంతా కూడా ఇంటర్నెట్ ఫ్రీ చేయడం అనేది మంచిదే మరి వాళ్ళు ఇస్తారా అయ్యారా తెలియదు సన్న బియ్యం ఇక మొత్తం ఇప్పుడు సన్న బియ్యమే ఇవ్వాల్సిందే ఇంకా మరి ఇప్పుడు ఇవాళ రేపు ఈ మామూలు బియ్యం ఎవరు తినే పరిస్థితుల్లో లేరు కాబట్టి సన్న బియ్యం ఇవ్వాలనుకోవడంలో మంచిదే ఒకవైపు ఆడపిల్ల పిల్ల చేసుకుంటే లక్ష రూపాయలు తులం బంగారం ఆల్రెడీ కొంత ఉన్నది కాబట్టి వీళ్ళు ఒక డిఫరెంట్ రూపంలో వస్తున్నారు కానీ నేను ఏమంటంటే ఇవాళ విద్య మీద వైద్యం మీద మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు వర్షిస్తారు సో కాబట్టి ఆల్రెడీ వాళ్ళైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల బీమా కూడా అది పెట్టారు ఏదైనా వీళ్ళు పథకాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల మీద ప్రజలు ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టారు ఎమ్మెల్యేలు ఎప్పుడు ప్రకటించేదానికన్నా దీని మీద అది ఎమ్మెల్యేలు అనేది పార్టీ మొదలు అభ్యర్థులు అనేది ఎవరైతే పార్టీ తరఫున గెలవాల్సిందే కదా అనే దృష్టిని వాళ్ళు కేంద్రీకృతం చేసినట్టుగా అవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమో తుల బంగారము లక్ష రూపాయలు ఇస్తామన్న నేపథ్యంలో వెంటనే హరీష్ రావు కేటీఆర్ చెప్తున్నారు వాళ్ళు తుల బంగారం ఇస్తే మేము ఐదు లక్షలు పెంచుతాము కళ్యాణలక్ష్మి అన్నట్టు వార్తలు అనే పరిస్థితి ఇప్పుడు ఇప్పటికే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఈ సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ని వాళ్ళు ఇది వారంటీ లేని గ్యారంటీ స్కీమ్స్ అన్నారు మరి వీళ్ళు ఇచ్చినాయని వాళ్ళు పెంచుకుంటూ పోతా అంటే మరి వాళ్ళు ఎట్లా అమలు చేస్తారు గిది ఎట్లయితుంది మరి అది కాదు కదా మీరు గివి అమలు కానప్పుడు మళ్ళీ మీరు పెంచితే ఎట్లా అమలు అయితే కావు కదా సో అది కాదు వీళ్ళు పెంచరు కదా అని మీరు పెంచితే అది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మిమ్మల్ని అమలు చేయమంటారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేస్తామని చెప్పుకుంటారు మరి ఇన్ని రోజులు రూలింగ్లో ఉన్నప్పుడు ఎందుకు పెంచలేదు ఎందుకు పెంచలేదు ఇప్పుడే ఎందుకు పెంచుతామంటారు అంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇస్తారన్నారు కాబట్టి మీరు పెంచుతూ అంటారు అది జనరల్గా అర్థమైపోతుంది వీళ్ళకి ఏం ఎంతసేపు ఉన్నా అధికారం కావాలి ఓట్లు కావాలనే దాని మీదనే ఉంటుంది మరి ఇన్ని రోజులు మనం ఎందుకు పెంచలే ఇచ్చే ప్రభుత్వానికి ఇచ్చే స్తోమత ఉన్నప్పుడు ఐదు లక్షలు ఇచ్చే స్థోమత ఉన్నప్పుడు ఎందుకే లేదు అవతల వాళ్ళు మరి అవతల ప్రతిపక్షం ఇస్తారన్నందుకు మీరు ఇస్తారా అది ప్రజలకు ఎక్కది అది మీరు ఎదురు చెప్పినా ప్రజలకు వినసొంపుగా ఉండదు అంటే బడుగు బలహీన వర్గాల ప్రజల నుంచి కానీ ఇటు నిరుద్యోగుల నుంచి కానీ రైతుకులు రైతులు కర్షకులు శ్రామికల నుంచి కూడా ప్రజాప్రాయ సేకరణలో భాగంగానే మేనిఫెస్టో ఉంటుందని అనుకోవచ్చా ఇప్పుడు వాళ్ళు ఒకటి రైతు బంధు ఇప్పుడు ఆల్రెడీ కొనసాగుతుంది వీళ్ళు కూడా ఇస్తామంటున్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు ఇది నేనేమంటే రైతు బంధు కన్నా కూడా భూ యాజమాన్య పథకం భూ యాజమాన్య పథకం భూమి ఎవరుకుంటే వారికి డబ్బులు పడుతున్నాయి మరి భూమి లేని పరిస్థితి ఏంది మరి వాళ్ళది ఎట్లా అంటే వస్తున్న బడ్జెట్ నీకు ఈ రాష్ట్రంలో వస్తున్న రెండు లక్షల ఇంతనో బడ్జెట్ భూ యజమా భూ యజమానులకే నువ్వు బడ్జెట్ బడ్జెట్ను పంచితే మరి భూమి లేని పరిస్థితి ఏంది అంటే భూమి లేనిలోనికి విలువలేదా ఈ భూమి ఈ భూమి మీద ఇది ఈ రాష్ట్రంలో విలువ లేదా కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ వాళ్ళు రైతు కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతులకు పదిహేను వేలు ఏదో ప్రకటించారు నిజంగా ఇది మంచి పరిణామం ఇది వాళ్ళు వచ్చినాక అమలు చేయాలి అంటే వాళ్ళు గ్యారంటీ స్కీమ్లోనే పెట్టారు అమలు చేస్తు బహుశా ఎందుకంటే ఈ సిక్స్ గ్యారంటీస్ అనేది డెఫినెట్గా మేము అమలు చేస్తామని చెప్తున్నారు సో ఇది మంచి పాలన భూమి లేని కౌలు రౌతి కౌలు రైతులకు డబ్బులు ఇస్తామనడం మంచిదే మీరు భూ యాజమాన్య పథకం పెట్టి అందరికీ అంటే నేనేమంటే ఇయ్యొద్దని మనం అనట్లేదు కానీ ఎవరెవరో ట్రస్టుల పేరు మీద కాలేజీల పేరు మీద దాని చుట్టుముట్టు వందల ఎకరాలు పెట్టుకొని అవి అగ్రికల్చర్ ల్యాండ్ చూపించి ఏదో కాలేజ్ కడతాడు ఓ ఐదు ఎకరాలలో కాలేజ్ కడతాడు దానికి ఒక కంపౌండ్ వేస్తాడు వంద ఎకరాలు పెడతాడు ఇదంతా కాలేజ్ సరౌండింగ్ కానీ అది అగ్రికల్చర్నే ఒక పది ఎకరాలు తప్ప మిగతా మొత్తం అగ్రికల్చర్నే ఉంటుంది ఉంటుంది అది ఎవరెవరి పేరు మీద పెడతారు అది ఒక సెక్యూరిటీగా ప్లేస్లు పెట్టుకుంటారు ఇట్లా వందల ఎకరాలు ఉన్న వాళ్ళు వేల మంది రైతు బంధు తీసుకుంటున్నారు ఇది న్యాయమా ఇది న్యాయమా ఎందుకు తీసుకుంటున్నారు తప్పు కదా మీరు వ్యవసాయం పొని వ్యవసాయం కూడా జరగట్లేదు అంటే పోనీ జరుగుతుందా అంటే జరగట్లేదు పుట్టిన చెట్లు నాటోలు లేకుండా ఏదో పెట్టిరు కానీ వ్యవసాయం అసలైన వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పది ఎకరాల లోపున్న రైతులకు లేకుండా ఐదు ఉన్న రైతు పది ఎకరాల ఉన్న రైతులకు మీరు ఐదు చేతనం ఇంకా పదిహేయండి వాళ్ళకి కట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళకు కంపెనీలు ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు ఉన్న వాళ్ళు మల్టీ కంపెనీలు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు వాళ్ళ కట్ చేసి మీరు పది ఎకరాలు చేసుకుంటున్న రైతుకు ఇచ్చే ఐదు వేలు ఎకరాకి ఇచ్చే ఐదు వేలు ఇంకా పదివేలు చేయండి రైతుకు ఇంకా మంచి పంట పండిస్తాడు జనకు సుఖంగా ఉంటాడు ఏదైనా చేయగలుగుతాడు అది చేయాలి కానీ ఇది దీన్ని ఫిల్టర్ చేయకుండా ఈ విధంగా దుర్వినియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు నేను ఏమన్నా ఒక్కటి ఉంది ఈ దేశంలో పేదవాడికి పథకాలు అందాలి ఇప్పుడేమో ఉండోళ్ళ కానించి స్టార్ట్ అవుతుంది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు